కదా ఇక మనం తీసి చల్లొచ్చు కదా నువ్వు చల్లేటప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను స్ప్రింగ్ సీజన్ లో ఇక్కడ మొత్తం పూలు పూస్తాయి అవును ఇక్కడంతా ఫ్లవర్ గార్డెన్ లా అయిపోతుంది అలా చూడాలని నాకు ఆశగా ఉంది హాయ్ షిజుకా హాయ్ సునియోరా రారా హాయ్ నవిత నువ్వు ఇక్కడే ఉన్నావా ఏ నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి నువ్వుంటే నాకే నష్టం లేదు సరే గానీ షిజుకా ఈ గిఫ్ట్ నీకోసం ఏంటిది నీకోసమే తీసుకో నాకోసమేనా ఏంటిది సునియో చాలా క్యూట్ గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సునియో యూ వెల్కమ్ షిజుకా మేము లేక్ నకాయమ్మ దగ్గర ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం తెలుసా నకాయమ్మ లేక్ దగ్గర నాకు చాలా అసూయగా ఉంది ఏమి షిజుకా నువ్వు కూడా అలా అంటున్నావు నేను మా కొత్త ఇంటి దగ్గర ఏం చేశానో చెప్పుకో తెలీదు ఏంటో చెప్పు వీడు ఊరికినే చెప్తున్నాడు అనుకుంటా నోర్మోయ్ నువ్వైతే ఆ పనే చేస్తావు అలాగా అయితే నువ్వు నిజమే చెప్తున్నావా నేను క్లో ఇస్తాను అది బోతో స్టార్ట్ అవుతుంది పోల్ కనిపెట్టేశాను పోల్ వాల్టింగ్ కదా కాదు పోల్ వాల్టింగ్ కి నేను ఎందుకు నకాయమ్మ లెక్కకి వెళ్తాను నువ్వు కాసేపు మాట్లాడకుండా నోరు మూసుకో నోరు తెరవకు నాకు తెలుసు బోట్ కాదు ఎస్ కరెక్ట్ షిజుకా షిజుకా ప్రశాంతమైన లేక్ లో బోట్ రోయింగ్ సౌండ్ తప్ప మరే సౌండ్ ఉండదు చుట్టూ అందమైన మౌంటైన్స్ పచ్చని చెట్లు చల్లటి గాలి మనసుకి ఎంతో ప్లసెంట్ గా ఉంటుంది తెలుసా అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే నేను అక్కడ బోటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను తెలుసా షిజుకా వింటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కూడా తీసుకువెళ్తాను నిజంగానా నాకు బోట్ రైడింగ్ అంటే చాలా ఇష్టం చెప్పేశావుగా మనం వెళ్తున్నాం ఆహాహా నన్ను తీసుకెళ్ళడం మర్చిపోకు నేను మాట అంటే మాటే వీడెప్పుడు అంతే బిల్డప్ ఇస్తూ ఉంటాడు బిల్డప్ మాస్టర్ షిజుకా నీకు సునియోతో వెళ్ళడం ఇష్టం లేదు కదూ చెప్పు దిగులు పడుకు నేను నీకోసం ఒక బోట్ రెడీ చేస్తాను అలా చేస్తే ఐల్ బి హ్యాపీ ఏంటి బోటా వాటర్ పార్క్ లో ఉండే బోటేనా అవును చాలా బాగుంటుంది కదా వీల్లేదు నేను ఒప్పుకోను ఎందుకు చిన్న పిల్లలు ఒంటరిగా బోట్ లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ మమ్మీ నోబిత ఇప్పుడు వచ్చినాన్ని ఏదో అడుగుతాడని డౌట్ గా ఉంది ఇవాళ మళ్ళీ ఏమైంది ఓ అలాగా నోబిత చాలు నోబిత నన్ను వదిలేయి నన్ను విసిగించుకో ప్లీజ్ ఏదైనా చెయ్యి సరే ఏదో ఒకటి చేస్తానులే నిజంగానా లేఖకి బదులు ప్లే గ్రౌండ్ అయితే మీకు ఓకే కదమ్మా ఓకే డోరేమాన్ నోబిత కమ్ ఆన్ లెట్స్ గో ప్లే గ్రౌండ్ లో బోట్ నేనా రోజు చేస్తారో అర్థం కావట్లేదే మనం గ్రౌండ్ లోనే బోట్ డ్రైవ్ చేస్తామని చెప్పాడు ఈ బోట్ గ్రౌండ్ మీద కూడా ఫ్లోట్ అవుతుంది త్వరగా రైడ్ కి వెళ్దాం రా 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 ఏంటి బోట్ ఊగుతాం జాగ్రత్త నోబిత ఇది అచ్చి నార్మల్ బోట్ లాగానే డోరేమాన్ దీన్ని స్టార్ట్ చేయి ప్లీజ్ ఓకే లెట్స్ గో ఐ జాలి జాలి బోట్ లో రైడ్ కి వెళ్తున్నా రియల్లీ వండర్ఫుల్ నిజమైన బోట్ లో ఉన్నట్టుంది అవునవును ఆగు డోరేమాన్ నేను రోజు చేస్తాను నోబిత నోబిత ఇలా చూడు జాగ్రత్త నువ్వు రివర్స్ లో వెళ్తున్నావు నువ్వు అలా గనుక రోజు చేస్తే వెనక్కి వెళ్తావు జాగ్రత్త నిజంగానా నోబిత నీకేం కాలేదు సారీ సారీ భయపడ్డావా చిన్న మిస్టేక్ జరిగింది అంతే ఇప్పుడు చూడు ఇంకా ఏ ప్రాబ్లం రాదు ఎస్ ఎస్ అలాగే బి కేర్ఫుల్ జాగ్రత్తగా రోజే నోబిత నువ్వు ఇంటికి వెళ్తున్నావా అవును నేను డోరేమికి లెటర్ రాయాలి అందుకే థ్యాంక్ యూ డోరేమోన్ సి యు ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను బాగా రోచేయి ఓకే నోబిత మనం డాన్స్ చేయాలి
చాలా కష్టంగా ఉంది. వేరే దారి లేదు, మన దారిలో చూస్తూ ఉండాలి. ఎందుకు నువ్వు ఫుల్ ఎనర్జీని యూజ్ చేసి రైట్ కో లెఫ్ట్ కో టర్న్ చేయి. అలాగే శిజుక, రైట్ కో లెఫ్ట్ కో టర్న్ చేయాలా? ఓకే. నేను ఎక్కువసేపు ఇలా రోజు చేయలేకపోతున్నాను, బాగా టైర్డ్ గా ఉంది, చేతులు నొప్పులు పడుతున్నాయి. అయితే నేను కాసేపు రోజు అయినా పర్వాలేదు శిజుక, నేనే రోజు చేస్తాలే. మన బోట్ పైప్ ని హిట్ చేయబోతోంది. పైప్స్? నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఒక్క నిమిషం ఆగు, నేను వెంటనే వెళ్ళి ప్రాబ్లం ని డొరేమోన్కి చెప్పాలి. ఏంటి, ఆ బోట్ రో చేయడం నీకు ఇష్టం లేదా? అవును, ఆ బోట్ ని నేను రో చేయలేకపోతున్నాను. కష్టంగా ఉందా? అయితే సర్లే. చోర్ మోటార్ బోట్. వావ్, శిజుక రా ఎక్కుదాం. ఓకే. ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది. జాగ్రత్త నబిత, మెయిన్ రోడ్ మీదకి మాత్రం వెళ్ళకు. ఓకే డొరేమోన్. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గో. గ్రౌండ్ లోనే రౌండ్ కొట్టడం నాకు చాలా బోర్ కొడుతుంది. అలా సరదాగా రోడ్డు మీద వెళ్తాం. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళకని డొరేమోన్ ఫోన్ చేశాడు కదా. నో ప్రాబ్లం, ఫర్గెట్ ఇట్. ఇది నిజంగా సూపర్ గా ఉంది. నిజంగా అదిరిపోయింది ఈ బోట్ ఎక్కడిది. నీకెంత ధైర్యం, నన్ను చూసి కూడా అలా వెళ్ళిపోతున్నావు. డొరేమోన్ నీకు దీని ఇచ్చాడు కదా. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా కిందకి దిగు నోబిత. అవునవును. లేదు, అది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే. దిగుతావా లేక తన్నులు తింటావా? మర్యాదగా దాన్ని మాకు ఇవ్వండి. టెన్షన్ అవ్వకండి, దిగుతాను లేండి. శిజుక డియర్, నువ్వు మాతో రావచ్చు బోటెక్. మీలాంటి వాళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు. రాకపోతే పో. మా మీద బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకు. సారీ శిజుక, వాళ్ళని ఎదిరించేంత ధైర్యం నాకు లేదు. ఏం పర్వాలేదు, నువ్వే ఫీల్ అవ్వకు. నేను హ్యాపీగా చూడాలని నేను ఎంత ట్రై చేశానో తెలుసా శిజుక? నేను బాగా ఎంజాయ్ చేశాను నోబిత. నెక్స్ట్ టైం మనం రియల్ బోట్ మీద రైడ్ చేద్దాం, సరేనా? బోట్ రో చేయాలంటే నేను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయి. ఓకే, ఇక నేను వెళ్ళేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నోబిత. యూఆర్ వెల్కమ్. బై, సీ యూ. బై బై. నాకెందుకో చాలా దిగులుగా ఉంది. నిన్ను ఫర్గివ్ చేయను. వాళ్ళిద్దరిని ఎందుకు ఆ బోట్ లాక్కొనిచ్చావు? వాళ్ళిద్దరు ఏం చెప్తే అది చేయటానికి నీకు సిగ్గుగా లేదు? మాట్లాడవే. అది కరెక్టే. వేరే దారి లేదు, ఇక నేను దాన్ని యూజ్ చేయాల్సిందే. ఏంటది? కాస్త ఆగు చెప్తాను. జియాన్ సునియో వస్తున్నాను. ఆగడమాన్. సరే, విషయం చెప్పడ. ఓకే.
అయి నేను చూడగలుగుతున్నాను. ఇక్కడే ఉండి మెయిన్ రోడ్ అంతా తిరగలుగుతున్నాను. సూపర్, ఎక్సలెంట్, సూపర్, అదిరిపోయింది. జోరుగా హుషారుగా షికారు పోదమా. రోడ్డు మీద బోటికేమిటి? ఇలా చేయడం తప్పు జియాన్, చాలా తప్పు. జియాన్ రోడ్డు మీద బోటు నడపకూడదట. అయితే పద మౌంటైన్స్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు కనిపించారా లేదా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదే. టిప్పు టాపు దొర బయలుదేరినారా? చూడడానికి అద్భుతంగా ఉంటారా? ఎక్కడికి వెళ్ళారు? టిప్పు దొర బయలుదేరినారా? అక్కడ ఉన్నారు, అక్కడ మౌంటైన్ మీదకి వెళ్తున్నారు. ఓకే, షార్ప్ టాపెజో అటాక్. కావట్లేదు, నాకు భయంగా ఉంది, నన్ను కాపాడండి. తెలుసు, నాకు తెలుసు. ఈ గ్రౌండ్ లోనే రౌండ్ కొట్టడం నాకు చాలా బోర్ కొడుతుంది. అలా సరదాగా రోడ్డు మీద వెళ్తాం. ఇది నిజంగా సూపర్ గా ఉంది. నిజంగా అదిరిపోయింది ఈ బోటక్కడిది. నీకెంత ధైర్యం, నన్ను చూసి కూడా అలా వెళ్ళిపోతున్నావు. డోరేమోనే నీకు దీన్ని ఇచ్చాడు కదూ. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా కిందకి దిగు నోబిత. అవునవును. లేదు, అది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే. దిగుతావా లేక తన్నులు తింటావా? మర్యాదగా దాన్ని మాకు ఇవ్వండి. టెన్షన్ అవ్వకండి, దిగుతాను లేండి. షిజకా డియర్ ను మాతో రావచ్చు బోటెక్కు. మీలాంటి వాళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు. రాకపోతే పో. మా మీదంతా బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకు. సారీ షిజుకా, వాళ్ళని ఎదిరించేంత ధైర్యం నాకు లేదు. ఏం పర్వాలేదు, నువ్వే ఫీల్ అవ్వకు. నిన్ను హ్యాపీగా చూడాలని నేను ఎంత ట్రై చేశానో తెలుసా షిజుకా? నేను బాగా ఎంజాయ్ చేశాను నోబిత. నెక్స్ట్ టైం మనం రియల్ బోట్ మీద రైడ్ చేద్దాం, సరేనా? బోట్ రో చేయాలంటే నేను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చెయ్యి. మనం గ్రౌండ్ లోనే బోట్ డ్రైవ్ చేస్తామని చెప్పాడు. ఈ బోట్ గ్రౌండ్ మీద కూడా ఫ్లోట్ అవుతుంది. త్వరగా రైడ్ కి వెళ్దాం. రా 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 రా. ఏంటి బోట్ ఊగుతుంది? జాగ్రత్త నోబిత, ఇది అసలు నార్మల్ బోట్ లాగానే. డోరేమోన్ దీన్ని స్టార్ట్ చేయి ప్లీజ్. ఓకే, లెట్స్ గో. జాలి జాలి, బోట్ లో రైడ్ కి వెళ్తున్నాం. రియల్లీ వండర్ఫుల్. నిజమైన బోట్ లో ఉన్నట్టుంది. అవునవును. ఆగు డోరేమోన్, నేను రో చేస్తాను. నోబిత, నోబిత ఇలా చూడు, జాగ్రత్త, నువ్వు రివర్స్ లో వెళ్తున్నావు. నువ్వు అలా గనక రో చేస్తే వెనక్కి వెళ్తావు, జాగ్రత్త. నిజంగానా?
సారీ భయపడ్డావా చిన్న మిస్టేక్ జరిగింది అంతే ఇప్పుడు చూడు ఇంకా ఏ ప్రాబ్లం రాదు ఎస్ ఎస్ అలాగే బీ కేర్ఫుల్ జాగ్రత్తగా రోచే నోబితా నువ్వు ఇంటికి వెళ్తున్నావా అవును నేను డోరేమికి లెటర్ రాయాలి అందుకే ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను బాగా రోచేయి ఓకే ఇది చాలా కష్టంగా ఉంది దారలేదు మన తోటి ఎందుకు అలాగే శిజుక రైట్ కో లెఫ్ట్ కో టర్న్ చేయాలా ఓకే నేను ఎక్కువసేపు ఇలా రోజు చేయలేకపోతున్నాను బాగా టైర్డ్ గా ఉంది చేతులు నొప్పులు పడుతున్నాయి అయితే నేను కాసేపు రోజు చేయనా పర్వాలేదు శిజుక నేనే రోజు చేస్తాలే నీకేం కాలేదుగా ఏం కాలేదు ఒక్క నిమిషం ఆగు నేను వెంటనే వెళ్ళి ప్రాబ్లం ని డొరేమోన్ కి చెప్పాలి ఏంటి ఆ బోట్ రో చేయడం నీకు ఇష్టం లేదా అవును ఆ బోట్ ని నేను రో చేయలేకపోతున్నాను కష్టంగా ఉందా అయితే సర్లే చోర్ మోటార్ బోట్ శిజుక రా ఎక్కుదాం ఓకే ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది జాగ్రత్త నోబిత మెయిన్ రోడ్ మీదకి మాత్రం వెళ్ళకు ఓకే డొరేమోన్ సరే నేను ఇంటికి వెళ్తున్నాను థ్యాంక్ యూ ఓకే లెట్స్ గో ప్రశాంతమైన లేక్ లో బోట్ రోయింగ్ సౌండ్ తప్ప మరే సౌండ్ ఉండదు చుట్టూ అందమైన మౌంటైన్స్ పచ్చని చెట్లు చల్లటి గాలి మనసుకి ఎంతో ప్లసెంట్ గా ఉంటుంది తెలుసా అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే నేను అక్కడ బోటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను తెలుసా శిజుక వింటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కూడా తీసుకువెళ్తాను నిజంగానా నాకు బోట్ రైడింగ్ అంటే చాలా ఇష్టం చెప్పేసావుగా మనం వెళ్తున్నాం మర్చిపోకు నేను మాట అంటే మాటే వీడెప్పుడు అంతే బిల్డప్ ఇస్తూ ఉంటాడు బిల్డప్ మాస్టర్ శిజుక నీకు శూన్యతో వెళ్ళడం ఇష్టం లేదు కదూ చెప్పు దిగులు పడుకు నేను నీకోసం ఒక బోట్ రెడీ చేస్తాను అలా చేస్తే ఐల్ బి హ్యాపీ ఏంటి బోటా వాటర్ పార్క్ లో ఉండే బోటేనా అవును చాలా బాగుంటుంది కదా వీల్లేదు నేను ఒప్పుకోను ఎందుకు చిన్న పిల్లలు ఒంటరిగా బోట్ లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ మమ్మీ నోబిత ఇప్పుడు వచ్చినాన్ని ఏదో అడుగుతాడని డౌట్ గా ఉంది ఇవాళ మళ్ళీ ఏమైంది అలాగా నోబిత చాలు నోబిత నన్ను వదిలేయి నన్ను విసిగించుకో ప్లీజ్ ఏదైనా చెయ్యి సరే ఏదో ఒకటి చేస్తానులే నిజంగానా లేఖకి బదులు ప్లే గ్రౌండ్ అయితే మీకు ఓకే కదమ్మా ఓకే డోరేమాన్ నోబిత కమ్ ఆన్ లెట్స్ గో ప్లే గ్రౌండ్ లో బోట్ నేనా రోజు చేస్తారో అర్థం కావట్లేదే థ్యాంక్స్ నోబిత ఇక మనం సీట్స్ చల్లొచ్చు కదా నువ్వు చల్లేటప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను స్ప్రింగ్ సీజన్ లో ఇక్కడ మొత్తం పూలు పూస్తాయి అవును ఇక్కడంతా ఫ్లవర్ గార్డెన్ లా అయిపోతుంది అలా చూడాలని నాకు ఆశగా ఉంది హాయ్ శిజుక హాయ్ సునియోరా రారా హాయ్ నోబిత నువ్వు ఇక్కడే ఉన్నావా ఏ నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి నువ్వు ఉంటే నాకే నష్టం లేదు
సరే గణేష్ ఇసుక ఈ గిఫ్ట్ నీకోసం. ఏంటిది? నీకోసమే తీసుకో. నాకోసమేనా? ఏంటిది సునియో? చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సునియో. యూ వెల్కమ్ సుజుక. మేము లేక్ నకాయమ్మ దగ్గర ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం తెలుసా? నకాయమ్మ లేక్ దగ్గర నాకు చాలా అసూయగా ఉంది. ఏమి సుజుక, నువ్వు కూడా అలా అంటున్నావు? నేను మా కొత్త ఇంటి దగ్గర ఏం చేస్తానో చెప్పుకో. తెలీదు, ఏంటో చెప్పు. వీడు ఊరికినే చెప్తున్నాడు అనుకుంటా. నోర్మోయ్, నువ్వైతే ఆ పనే చేస్తావు. అలాగా? అయితే నువ్వు నిజమే చెప్తున్నావా? నేను క్లూ ఇస్తాను, అది బోతో స్టార్ట్ అవుతుంది. పోల్ కనిపెట్టేశాను. పోల్ వాల్టింగ్ కదా? కాదు, పోల్ వాల్టింగ్ కి నేనందుకు నక్కయ్యమ్మ లెక్కకి వెళ్తాను. నువ్వు కాసేపు మాట్లాడకుండా నోరు మూసుకో. నోరు తెరవకు. నాకు తెలుసు, బోట్ కాదు. ఎస్ కరెక్ట్ సుజుకా.